ये का रेलवे ट्रैक है। ఏంటి రైల్వే ట్రాక్ కి ఇదే కదండి డిస్టెన్స్ మొత్తం కలిసి 250 ఎకరాలు అండి ఇది 250 ఎకరాలు కూడా కేవలం విజయవాడలకే కేటాయించారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటానికని కానీ ఇది విజయవాడ నుంచి ఇక్కడ రావడానికి 45 కిలోమీటర్లు పడాలి 45 కిలోమీటర్ల దూరం 45 కిలోమీటర్లు కూడా 4 సార్లుగా బస్సులు మారి రావాలి విజయవాడ నుంచి అడ్రోడ్ రావాలి అడ్రోడ్ నుంచి జీకొండూరు రావాలి జీకొండూరు నుంచి మునగపాడు రావాలి మునగపాడు నుంచి ఈ లోపలికి 3 కిలోమీటర్లు అంటే ఈ బస్సు వస్తుందండి బస్సు లేదా రైల్వే ట్రాక్ నుంచి బస్సు రావడానికి ప్రాబ్లం ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ ఇది ఢిల్లీ నేషనల్ హైవే ట్రాక్ అసలు ఇది దాటే పరిస్థితి కూడా లేదు అంటే విజయవాడ వాళ్ళందరికి అడవిలో ఇచ్చారు ఇప్పుడు అడవిలో ఇచ్చారు అంటే మరి ఇక్కడ కాలనీలు జగనన్న కాలనీలు వస్తాయి పెద్ద ఊరు వస్తుంది అన్నది ఏం లేదండి ఇదంతా అడవి కొండలు ఇది ఒక ట్రాక్ ఒక పక్క ఊరు ఏమో 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం వెల్లంపల్లి శ్రీని గారు కమిషన్ కోసం చేసిన సతృప్తి పని అంత ఆయనకి మా వెస్టే మా వెస్ట్ వాళ్ళకి మా శ్రీని గారికి అడవిలో కూడా డబ్బులు వచ్చినాయి ఎక్కడైనా డబ్బులు ఆయనకి ఈ అడవిలో కూడా వచ్చినాయి డబ్బులు అయితే కిలోమీటర్లు 3 ట్రాక్లు ఎంతలో చెట్లు దాటుకొని రావాలి సాహసోపేతలు జరిగాయి ఇదంతా వీడేగా కొబ్బరి చెప్పులు పట్టుకురా బాబు సెంట్ ఇస్తే మనందరం ఇక్కడ రావాలా 45 వాటా ఉండదు కదా అందరికి వాటా ఉండదు చెట్లు మొలిచిపోయినాయి కదా వచ్చిపోవాలంటే ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు జర్నీ చేస్తే గానీ అతను ఈ ప్రాంతానికి రాలేడు మరి అటువంటి చాట మరి ఎందుకు ఈ 250 ఎకరం కొన్నారో అధికారులు చెప్పి వెల్లంపల్లి సమీక్ష ఆయన సమక్షంలో ఇది కొనడం జరిగింది ఆయన కూడా దీనికి సమాధానం చెప్పాలి జగత్ పెట్టుకొని ఏమో దగ్గర